డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్ సోమాజి కూడా. మనం డయాబెటిక్ పేషెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళు తినే ఫుడ్ గురించి, అందరూ తినే ఫుడ్ వాళ్ళు తినచ్చా, నాన్ వెజిటేరియన్ ఎస్పెషలీ తినచ్చా, నాటు కోడి లాంటివి అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇలా కొన్ని డౌట్స్ మనం అడ్రస్ చేద్దాం. సో నాన్ వెజ్ ఇంటేక్ డయాబెటిక్ పేషెంట్లో, అంటే మీరు మైల్డ్ డయాబెటిక్ అయి ఉండి, మీరు వాడే మందులు తక్కువ పవర్ మందులు అయి ఉండి, మీ షుగర్ వెల్ కంట్రోల్డ్ అయి ఉంటే, అంటే మీ హెచ్బిఏ1సి 7 ఆర్ లెస్ ఉండి, మీ తినకముందు షుగర్ 82-120 అలా ఉండి, తిన్న తర్వాత 130-170 అలా మంచి కంట్రోల్లో ఉంటే మీరు నాన్ వెజ్ ఇంటేక్ చేయొచ్చు, తినచ్చు. అంటే ప్రాబబ్లీ ట్వైస్ వీక్ తీసుకోవచ్చు. కాకపోతే మీకు అన్కంట్రోల్డ్ షుగర్ ఉండి, మీకు ఇన్సులిన్ అవసరం బాగా ఎక్కువ ఉండేటైతే, మీ షుగర్ లెవెల్స్ బాగా 200-300 రేంజ్లో కనుక ఉంటే మాత్రం, మీరు అంటే ప్రోటీన్ యూరియా ఉంటే, అంటే మీరు యూరిన్లో ప్రోటీన్ పోవటం అనే కండిషన్ కనుక ఉంటే, మీకు అదే మనం ఎలా టెస్ట్ చేస్తాం, సియూఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్లో మీ 1+ ప్రోటీన్ కానీ 2+ కానీ ఇలా కనుక ప్రోటీన్ పోవటం కనుక మీకు గమనిస్తే మనం నాన్ వెజ్ ఇంటేక్ని తగ్గించుకోవాలి. సో అలా కాకుండా ఉంటే మంచికి, అంటే మైల్డ్ డయాబెటిక్ ఆర్ ఎర్లీ డయాబెటిక్ పేషెంట్స్కి నాన్ వెజ్ ఇంటేక్లో రిస్ట్రిక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే యూజువల్గా 85% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఒబీస్ ఆర్ ఓవర్వెయిట్, అంటే ఊబకాయంతో ఉంటారు ఇండియాలో. కాబట్టి యూజువల్గా నాన్ వెజ్ ఇంటేక్ అంటే తగ్గించమనే మా రికమెండేషన్ యూజువల్గా. సో అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం అనేది రికమెండ్ చేస్తాం. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ని తగ్గిస్తే మంచిది. సో ఇంకొక రికమెండేషన్ ఏంటంటే, నాన్ వెజ్ తీసుకునే టైంలో రోటీ రైస్ లాంటివి తీసుకోకుండా ఉంటే మంచిది. అంటే నాన్ వెజ్ ఎస్పెషలీ చాలా హై క్యాలరీస్ కాబట్టి వాటికి యాడ్ చేస్తూ మీరు మళ్ళీ రైస్ అండ్ ప్రోటీన్, రోటీ కానీ ఇవన్నీ యాడ్ చేస్తే కార్బ్ కంటెంట్ కానీ టోటల్ క్యాలరీస్ పర్ మీల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక 3-4 చికెన్ పీసులు అలా తీసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్ బాగా ఎక్కువ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ ఉండి ప్రోటీన్యూరియా ఉంటే, అంటే యూరిన్లో ప్రోటీన్ పోవడం కనుక గమనిస్తే మీరు నాన్ వెజ్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ ఎస్పెషలీ మీరు కిడ్నీ డిసీజ్ 3 క్రియాటినిన్ 3 ఆర్ 4 అలా ఉంటే కంప్లీట్గా నాన్ వెజ్ మానేయటం అనేది ముఖ్యం. ఇలా వేరియస్ డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం అడ్రస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పండుగల్లో ఎలాంటి జాగ్రత్తలు మంచిది, అంటే ఫెస్టివల్స్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తీసుకుంటే మంచిది. అంటే యూజువల్గా ప్రతి ఫెస్టివల్లో మనం ఏదో ఒక విధమైన స్వీట్స్ ఉండటం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఫెస్టివల్స్లో అసలు స్వీట్ ఇంటేకే మనం తగ్గించాలి, కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్, అది అంటే గణేష్ ఫెస్టివల్ అవ్వచ్చు, ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే ఫ్రూట్స్ ఉంటే పర్వాలేదు. పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం అనేది వి రికమెండ్ ప్రసాదం. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిలో కూడా షుగర్ ఉండే ఒక హ్యాబిట్ కల్చర్ కాబట్టి మనది, ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. స్వీట్స్ని ఎస్పెషలీ కాన్షియస్గా అవాయిడ్ చేయటం అనేది ముఖ్యం. అంటే చాలామందికి అది మైండ్లో కూడా ఎంటర్ అవ్వదు, వాళ్ళు డయాబెటిక్, వాళ్ళు ఈ పలానా స్వీట్ తీసుకోకూడదు అనేది. కాబట్టి మనం కాన్షియస్గా ఉండటం అనేది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పండుగల్లో. సో హై కార్బ్ ఉన్న స్వీట్స్ని అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్వీట్స్, ఇన్ఫ్యాక్ట్ షుగర్ ఫ్రీ స్వీట్స్ అని దొరుకుతున్నాయి మార్కెట్లో, ఇవి ఒక ఆల్టర్నేటివ్. కాకపోతే వీటిని కూడా ఒక మోతాదు మించి తీసుకోవడం అనేది మంచిది కాదు, ఎందుకంటే వీటిలో ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఫ్రీ స్వీట్స్ అయినా సరే ఒక మోతాదులో తీసుకోవడం అనేది ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇంపార్టెంట్. అండ్ పండుగల్లో కేర్ఫుల్గా ఉండటం అనేది, అంటే ఒక కాన్షియస్గా ఈవెన్ ప్రసాదమైనా సరే నాట్ మోర్ దాన్ ఒక మోతాదు మించి మనం తీసుకోకుండా ఉంటేనే డయాబెటిక్ పేషెంట్కి మంచిది. ఇలా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, షుగర్ ఉన్నవాళ్ళు పనీర్ తినచ్చా? సో పనీర్ ఈజ్ ఎ గుడ్ ప్రోటీన్ కంటెంట్, అంటే యూజువల్లీ మిల్క్తో చేయబడిన ఇది కాబట్టి, ఎస్పెషలీ స్కిమ్డ్ మిల్క్ నుంచి, అంటే మేగడ ఇవన్నీ తీసేసిన, అంటే ఫ్యాట్ ఫ్రీ ఆర్ టోన్డ్ మిల్క్ నుంచి చేసిన పనీర్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, వీ డూ రికమెండ్. కాకపోతే ఒక మోతాదు మించి, అంటే ఇప్పుడు సోయా ప్రోటీన్ అవ్వచ్చు, అంటే ప్లాంట్ అండ్ మిల్క్ నుంచి వచ్చిన ప్రోటీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, తీసుకోవచ్చు. కానీ దాంట్లో మళ్ళీ షుగర్ యాడ్ చేయడం లాంటివి చేస్తే, బెల్లం కానీ, షుగర్ కానీ, హనీ కానీ, ఇట్లా వీటి వాడకం అనేది మనం ఖచ్చితంగా తగ్గించాలి. షుగర్ అసలు ఎంత ఉండాలి, పెరిగితే ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ గోల్స్ చాలా నిర్దిష్టంగా క్లియర్గా ఉన్నాయి. అంటే ఫాస్టింగ్ 80-120, తినకముందు 80-120 వరకు, తిన్న తర్వాత 130-170 వరకు. ఇలా ఈ లెవెల్స్ దాటినప్పుడు కానీ, లేదంటే పడిపోతున్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీరు డిస్కస్ చేయాలి. అంటే మీ షుగర్ లెవెల్స్ పెరగటం తగ్గటం జరిగితే దానికి మార్పులు ఎలా చేయాలి,
కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలనేది కూడా ఒక చాలా స్ట్రాంగ్గా అడిగే క్వశ్చన్. షుగర్కి మనం వాడే మందులు షుగర్ కంట్రోలే కాకుండా ఆ మందులు హార్ట్ని కిడ్నీని రక్షించగలగాలి, అంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఆపగలగాలి, ఒక కనీసం 30-40% అయినా సరే కిడ్నీ డిసీజ్ రాకుండా కూడా ఆపగలగాలి. అలాంటి నేచర్ ప్రాపర్టీస్ ఉన్న షుగర్ మందులు మాత్రమే వాడాలి అనేది ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ ఉన్న గైడ్లైన్ అండ్ రికమెండేషన్. కాబట్టి మీరు కనుక చూస్తే గత 20 ఏళ్ళ నుంచి ఉన్న కొన్ని మందులు, గ్లిమిపరైడ్ కానీ సల్ఫరల్ యూరియాస్ అనే మందులు వాడకం బాగా తగ్గించమని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ రికమెండేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఆర్ఎస్ఎస్డిఏ రికమెండేషన్ కూడా అదే. కాకపోతే అన్ఫార్చునేట్లీ అవి చీప్ అవటం ద్వారా వల్ల దెన్ ఇంకా 80% 90% ఇండియాలో ఉన్న డయాబెటిక్ ట్రీట్మెంట్లో సల్ఫనల్ యూరియా క్లాసుల మందులే వాడుతున్నారు. సో వీటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మనం ప్యాంక్రియాస్కి మంచి చేసిన వాడడం అవుతాం. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని ఉంటాయి, అవి నశిస్తూ ఉంటాయి ఈ మందులు వాడకం వల్ల. అంటే సల్ఫనల్ యూరియాస్ వల్ల బీటా సెల్ ఎగ్జాషన్, బీటా సెల్ డెత్ అనేది యాక్సలరేట్ అవుతుంది, త్వరగా బీటా సెల్స్ నశిస్తూ ఉంటాయి. సో ఒక దశ తర్వాత బీటా సెల్ మాస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతే మనం ఇన్సులినే ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సులిన్ వాడకం ఇంకా కంపల్సరీ ఆర్ ఖచ్చితం అవుతుంది. కాబట్టి బీటా సెల్ని ప్రిజర్వ్ చేసే, బీటా సెల్ని కాపాడే మందులు మనం ఇవ్వాలి. బీటా సెల్స్కి అతీతంగా పనిచేసే మందులు మనం ఇవ్వాలి, యాంటీడయాబెటిక్ ఏజెంట్స్. ఈ ప్రాపర్టీస్ ఉన్న మందులు SGLT2 ఇన్హిబిటర్స్, GLP-1 రిసెప్టర్ యాంటాగనిస్ యాగోనిస్ అంటే ఎంపాగ్లిఫోసిన్, క్యానాగ్లిఫోసిన్, డాపాగ్లిఫోసిన్ ఆర్ డ్యూలగ్లూటైడ్, సెమగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, వీటి వాడకంతో పాటు మనం మెట్ఫార్మిన్, ఓగ్లిబోజ్, ఏకార్బోస్, ఒకవేళ GLP-1 రిసెప్టర్ యాగనిస్ ఎఫర్ట్ చేయలేకపోతే గ్లిప్టిన్స్ అంటే సీటాగ్లిప్టిన్, యూనో విల్డాగ్లిప్టిన్, ఇలా రకరకాల గ్లిప్టిన్స్ ఉన్నాయి. సో మెట్ఫార్మిన్తో పాటు మనం వాడాల్సిన మందులు ఇవి. ఇవి వాడితే వెయిట్ లాస్ ఉండే విధంగా కూడా మనం డయాబెటిక్ పేషెంట్కి హెల్ప్ చేయొచ్చు. అంటే 85% మంది డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెయిట్ తగ్గించుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ ఇండ్యూసింగ్ యాంటీడయాబెటిక్ ఏజెంట్స్ వాడడం అనేది ఒక రికమెండేషన్. సో ఇలా ఈ మందులు వాడటం ద్వారా మనం ఈ నిర్దిష్టమైన ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వాల్యూస్ని మనం అచీవ్ చేయొచ్చు. తద్వారా ప్యాంక్రియాస్ని రక్షిస్తూ హార్ట్ని కిడ్నీని కూడా కాపాడుతూ మనం ముందుకెళ్ళచ్చు. సో ఇలాంటి రకాల యాంటీడయాబెటిక్ ఏజెంట్స్ని వాడమని మనకి స్ట్రాంగ్ రికమెండేషన్.